ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లే నలుగురిలో ముగ్గురి పేర్లు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. ఇవాల్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నందున సీఎం జగన్ అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేశారు. ప్రస్తుతం ఉన్న బలాబలాల ఆధారంగా 4 సీట్లు వైసీపీకే దక్కనున్నాయి. కాంగ్రెస్ నుంచి టి సుబ్బిరామిరెడ్డి, మహమ్మద్ అలీఖాన్ రిటైర్ అవుతుంటే టీడీపీ నుంచి తోట సీతారామలక్ష్మి రాజ్యసభ సభ్యత్వం ముగుస్తోంది. విభజన కేటాయింపుల్లో భాగంగా ఏపీకి వచ్చిన టీఆర్ఎస్ నేత కేశవరావు సభ్యత్వం కూడా వీరితో పాటే ఏప్రిల్ 9 ముగుస్తుంది. ఆ స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించే నామినేషన్లు 13 వరకు స్వీకరిస్తారు. ఈలోపే 4 అభ్యర్థి పేరు కూడా ఫైనల్ కానుంది. ముగ్గురి పేర్ల విషయంలో సీఎం జగన్ ఒక నిర్ణయానికి వచ్చినా 4వ అభ్యర్థి ఎవరు అనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇద్దరిని పెద్దల సభకు పంపనున్నారు. ఏపీ శాసన మండలి రద్దు చేస్తూ ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపిన జగన్ ఆ మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రులుగా ఉన్న బోస్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపనున్నారు. దీని వెనక బీసీ ఈక్వేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. మండలి రద్దు పూర్తయితే ఇద్దరు బీసీ నేతలు మంత్రులుగా కొనసాగడానికి వీల్లేని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు సాధించడంలో జగన్ ఘోరంగా విఫలమయ్యారు. ప్రభుత్వ వైఖరి కారణంగా బీసీలు 10% రిజర్వేషన్లు కోల్పోయారని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బీసీల ఆగ్రహానికి గురికాకుండా చూసుకునేందుకు జగన్ ఈ ఇద్దరిని రాజ్యసభకు పంపాలని డిసైడ్ అన్నట్టు కనిపిస్తోంది. పైగా తన విశ్వాస పాత్రులకు ఛాన్స్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. ఒకవేళ మోపిదేవి విషయంలో కానీ, బోస్ విషయంలో కానీ ఆఖరి నిమిషంలో సమీకరణాలు మారితే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమలాపురం మాజీ ఎంపీ రవీంద్రబాబు పేరు పరిశీలించే అవకాశం ఉంది. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా అన్నీ కూడా వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. బోస్, మోపిదేవిలకు 2 స్థానాలు మినహాయిస్తే మరొక స్థానానికి అయోధ్య రామిరెడ్డి పేరు ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి. పార్టీకి మొదటి నుంచి ఆర్థికంగా అండగా ఉంటుండడం, జగన్కు అత్యంత సన్నిహితులు కావడం దృష్ట్యా ఆయనకే పదవి దక్కుతుందని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నుంచి పెద్దల సభలో విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి రెడ్లకు అవకాశం లేదని ప్రచారం జరుగుతున్నా అధినేత లెక్కలు ఎలా ఉంటాయని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా రేసులో ఉన్నారని చెప్తున్నా బాబాయిని జగన్ కన్విన్స్ చేశారని అంటున్నారు. నాలుగో రాజ్యసభ స్థానానికి జగన్ ఎవరి పేరు ఖరారు చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కోరినట్టు పరిమల్ నత్వానీని రాజ్యసభకు పంపుతారా లేదా అనేదానిపై 1-2 రోజుల్లో స్పష్టత వస్తుంది. ఇటీవలే అమరావతి వచ్చిన అంబానీ తనతో పాటు నత్వానీని కూడా తీసుకొచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వింగ్కి చీఫ్గా ఉన్న నత్వానీ ఇప్పటికే 2 టర్మ్లు పెద్దల సభ నుంచి ఎంపీగా ఉన్నారు. ఈసారి ఏపీ నుంచి ప్రాతినిధ్యం కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ముఖేష్ అంబానీయే స్వయంగా వచ్చి అడిగిన నేపథ్యంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. ఒకవేళ నత్వానీని కాదంటే బీద మస్తాన్రావు పేరు కూడా తెరపైకొస్తోంది. లేదంటే ఈ స్థానానికే మాజీ ఎంపీ రవీంద్రబాబును ఖరారు చేయొచ్చు.